డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగో రోజు ఆట ముగిసేసరికి భారత్ 40 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విజయానికి భారత్ ఇంకా 280 రన్స్ చేయాల్సి ఉంది. క్రీజ్లో విరాట్ కోహ్లీ 44 పరుగులతో, రహానే 20 పరుగులతో ఉన్నారు. ఇది ఇలా ఉంటే లండన్ వేదికగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ అవుట్ అయిన తీరు వివాదాస్పదమైనదిగా తెలిసిందే. తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించాడని థర్డ్ ఎంపైర్పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ఇక ఇదే విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించారు. థర్డ్ ఎంపైర్ నిర్ణయం సెహ్వాగ్ తప్పిపట్టాడు, కళ్ళకు గంతులు కట్టుకొని ఎంపైర్ చేశాడని సెహ్వాగ్ విచ్చుకుపడ్డాడు. ఈ క్రమంలో కళ్ళకు గంతులు కట్టుకున్న ఫోటోను సెహ్వాగ్ ఫన్నీ మీమ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. శుభమన్ గిల్ అవుట్ విషయంలో థర్డ్ ఎంపైర్ కళ్ళకు గంతులు కట్టుకుని నిర్ణయం తీసుకున్నాడని, సరైన ఆధారం లేకపోతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నాట్అవుట్గా ప్రకటించాలని, ఇల్లీ క్లియర్గా నాట్అవుట్ అని ట్విట్టర్లో పేర్కొన్నాడు సెహ్వాగ్.